తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ఊరిలోనే మంచినీళ్లకు దిక్కులేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు కర్ణాటక చెందిన ఖర్గే సొంత ఊర్లో కరెంటు కూడా లేదని చెప్పారు ఇక్కడికి వచ్చి నీతులు చెప్పే కంటే బీఆర్ఎస్ పాలన చూసి నేర్చుకొని పోవాలని చురకలంటించారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని ఖర్గే మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణను అవమానించేలా మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణకేట్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం వర్గాల్లోని గాంధారి ఎల్లారెడ్డిలో రోడ్ షోలో రేడియో మిచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పారు విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో తెచ్చుకుందామా అని ప్రజలను అడిగారు మాట మీద నిల్చోని కాంగ్రెస్ ను నమ్మి రిస్క్ లో పడదామా లేక ప్రజలకు మంచి పాలన అందిస్తున్న తెలంగాణ గాంధీ కేసీఆర్ ను గెలిపించుకుందామా అని అన్నారు కర్ణాటకలో మూడు గంటల కరెంట్ ఇస్తున్నారని దీంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఐదు గ్యారంటీలపై ఉదరగొట్టారని వారిని నమ్మి అక్కడి రైతులు నిండా మోసపోయారని తెలిపారు మూడు గంటల కరెంట్ టెన్ హెచ్పి మోటార్ల కాంగ్రెస్ను నమ్మి మోసపోదామా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలన కాదని రిస్క్ తీసుకుందామా అని ప్రశ్నించారు టీడీపీ కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగా అన్నారని కానీ కేసీఆర్ వచ్చాక వ్యవసాయం పండుగ అయిందని అన్నారు తెలంగాణ రైతులు పది రాష్ట్రాలకు అన్న వెల్లడించారు ఓటు వేసే ముందు ఆలోచించి వెయ్యాలని నమ్మకానికి మారు పేరైనా కేసీఆర్ ను మరోసారి దీవించాలని ప్రజలను హరీష్ కోరారు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని కాయితీ లంబాడీల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎకరాకు పదహారు వేలు రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్తుండ్రు మరి కాంగ్రెస్ ఎల్లేమో రైతుకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామంటున్నారు కాంగ్రెస్ వల్ల కాగిధం జర జాగ్రత్తగా చదువుండ్రి అని సూచించారు కార్యక్రమంలో ఎల్లార ెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జాజుల సురేందర్ నారాయణకేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్రెడ్డి జైరాబాద్ ఎంపీ బీబీ పాటేల్ మాజీ మంత్రి నేరల్ల ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్ గౌడ్ విజయపాల్ రెడ్డి వేల మంది ప్రజలు పాల్గొన్నారు కాగా హరీశ్ రావు రోడ్ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి రోడ్ షోలన్నీ ప్రజలతో కిక్కిపోయాయి దీన్ని చూసిన మంత్రి ఇదే ఉత్సాహాన్ని ముప్పైవ తేదీ వరకు కొనసాగించాలని అన్నారు